హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఒక అందమైన తోరణం తయారు చేద్దాము. ఇది పూజా రూమ్కి, డోర్కి చాలా అందంగా ఉంటుంది. దీనికి కావలసిన మెటీరియల్స్ ఇలాంటి 2 కలర్స్ క్లాత్ తీసుకోవాలి. ఒకటి గ్రీన్ కలరు, ఒకటి మనకు నచ్చిన కలర్ క్లాత్. పెన్ ఒకటి తీసుకోవాలి. కొద్దిగా పెద్ద సైజులో బీడ్స్, వైట్ బీడ్స్ తీసుకున్నాను. అలానే ముత్యాలు తీసుకోవాలి. గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. ముత్యాలు గోల్డ్ బీడ్స్ సేమ్ సైజ్. అటువైపు ఇటువైపు హ్యాంగ్ చేసుకున్న రింగ్స్ తీసుకోవాలి. 10 బెల్ట్స్ తీసుకోవాలి. మెజర్మెంట్ కోసం టేప్ తీసుకోవాలి. ఇలాంటి లావు దారం తీసుకోవాలి. అలానే ఒక నీడిల్ తీసుకోవాలి. కట్ చేసుకోవడం కోసం కత్తెర తీసుకోవాలి. స్కేలు, పెటల్స్ చివర ట్రిమ్ చేసుకోవడం కోసం ఒక కొవ్వొత్తి తీసుకోవాలి. ఈ పెటల్స్ని గుచ్చుకోవడం కోసం ఇలాంటి ఒక ధర్మకోల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఇలా ఒక పల్చటి అట్ట తీసుకొని దీని మీద 6 సెంటీమీటర్స్ లెంత్ ఉండేట్లు, 3 సెంటీమీటర్స్ విడ్త్ ఉండేట్లు రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి. పెటల్ షేప్లో వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఇలా పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ పెటల్ను దీని మీద పెట్టుకొని ఇలా టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన టిక్స్ అన్నీ కలుపుతూ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ని మళ్ళీ దీని మీద పెట్టుకొని ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్ రెండింటిని మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని కట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ కలర్ తక్కువ కట్ చేసుకోవాలి, ఆరెంజ్ కలర్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని చివరి గట్టిగా ఉన్న కట్ చేసుకొని వీటిని మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకొని పెటల్ పెట్టి పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాండిల్ తీసుకొని వెలిగించి చివరిలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రిమ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫాస్ట్గా లాగుతూ ఉంటే చివరి నల్లగా కాకుండా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. కొద్ది జాగ్రత్తగా చేసుకోవాలి, చేయి కాలకుండా. ఇలా అన్ని చివర్లు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని దారాన్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని 2 వరుసలుగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనం కావలసిన హ్యాంగింగ్స్ని తయారు చేస్తున్నాము. ముందు హ్యాంగింగ్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక బీడి వేసుకొని ఇలా లాక్ చేసుకోవాలి. ప్రతి పెటల్ని మధ్యలో ఒక మడత పెట్టుకొని దాన్ని అటువైపు ఇటువైపు మడత పెట్టుకొని ఇలా ఆరెంజ్ కలర్వి 10 పెటల్స్ వేసుకోవాలి. ఈ ధర్మోకోల్ కానీ ఏదైనా తీసుకొని సూదిన దానికి పెట్టడం వలన మనం ఈజీగా పెటల్స్ని గుచ్చుకోవచ్చు. ఇలా ఆరెంజ్ కలర్వి 10 పెటల్స్ వేసుకోవాలి. గ్రీన్ కలర్వి 3 పెటల్స్ వేసుకోవాలి. ఇవి ఆకుల్లాగా చూడటానికి బాగుంటాయి. ఇలా వేసుకోవాలి. గ్రీన్ కలర్ వేసిన తర్వాత బీడ్స్ వేసుకోవాలి. ఒక గోల్డ్ కలర్ బీడు, ఒక వైట్ కలర్ బీడు, ఒక గోల్డ్ కలర్ బీడు, ఒక వైట్ కలర్ బీడు అలా వేసుకోవాలి. 6 వైట్ కలర్ వేసుకోవాలి, 5 గోల్డ్ కలర్ వేసుకోవాలి. మొత్తం 11 బీడ్స్ వేసుకోవాలి. 11 బీడ్స్ వేసుకుంటే కరెక్ట్గా మనం తీసుకునే ఈ గంటకు కరెక్ట్గా హ్యాంగ్ అవుతాయి. ఇలా కింద కొద్దిగా కనిపిస్తూ ఇలా హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు ఒక బెల్ తీసుకొని ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు కొద్ది పెద్ద బీడ్ తీసుకోవాలి. తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడు, మళ్ళీ ఒక ముత్యం వేసుకొని ఇలా గుచ్చుకోవాలి. డైమండ్ రూమ్కి గంటలతో డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా, అందుకని నేను ఈ గంటలు తీసుకొని తోరణంలాగా డెకరేషన్ చేస్తున్నాను. మనకి ఆ గంటలు చూడగానే మంచి గుడిలో పోయిన ఒక ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకొక హ్యాంగింగ్ కూడా తయారు చేద్దాము. అలానే సేమ్ నీడిల్కి ఒక బీడ్ వేసుకొని లాక్ చేసుకోవాలి. ఇలా 10 పెటల్స్ ఆరెంజ్ కలర్ వేసుకోవాలి, 3 పెటల్స్ గ్రీన్ కలర్ వేసుకోవాలి. మళ్ళీ ముత్యాలు గోల్డ్ బీడ్స్ వేసుకోవాలి. ఇలా 10 హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఖాళీ టైంలో మధ్యాహ్నం పూట చేసుకోవచ్చు. 2 డేస్ అయితే సరిపోతుంది. 1 డే పెటల్స్ అన్నీ కట్ చేసుకొని ట్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే అన్నిటినీ మనం ఇలా గుచ్చుకోవాలి. ఇలా అన్ని 10 హ్యాంగింగ్స్ తయారు చేసుకోవాలి.
ఇలా అన్ని హ్యాంగింగ్స్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్ హ్యాంగింగ్స్ అన్నిటినీ జాయిన్ చేసుకోవడానికి మనం ఒక మెయిన్ దండ తయారు చేసుకోవాలి. ఆ దండ తయారు చేయడం కోసం మనం ఒక నీడిల్కి దారాన్ని ఎక్కించుకోవాలి. మన పూజా రూమ్ డోర్ కానీ మనకి ఎంత లెంత్ ఉంది దర్వాజా చూసుకొని అంత పొడవు దారం తీసుకోవాలి. ఇంకొక వైపు హ్యాంగ్ చేసుకోవడం కోసం ఇలా రింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గోల్డ్ బీడు వేసుకోవాలి, తర్వాత ఒక పెద్ద వైట్ బీడు, ఒక గోల్డ్ బీడు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 8 ఆరెంజ్ పెటల్స్ వేసుకోవాలి, అలానే 6 గ్రీన్ పెటల్స్ వేసుకోవాలి, మళ్ళీ 8 ఆరెంజ్ పెటల్స్ వేసుకోవాలి. ఇలా మనం ఒక దండం తయారు చేసుకొని కూడా దేవుడు ఫ్రేమ్స్కి అలా వేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో దండ ఎలా తయారు చేయాలో ఉంది వీడియో. ఇలా 8 ఆరెంజ్ కలర్ పెటల్స్ వేసుకోవాలి, 6 గ్రీన్ పెటల్స్ వేసుకోవాలి, మళ్ళీ 8 ఆరెంజ్ పెటల్స్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలానే ఒక గోల్డ్ బీడు, ఒక వైట్ బీడు, ఒక గోల్డ్ బీడు, ఒక వైట్ బీడు అట్లా రెండు సెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 8 ఆరెంజ్ పెటల్స్, 6 గ్రీన్ పెటల్స్, 8 ఆరెంజ్ పెటల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గోల్డ్ బీడు, ఒక వైట్ బీడు, రెండు గోల్డ్ బీడ్స్, ఒక వైట్ బీడు, మళ్ళీ ఒక గోల్డ్ బీడు వేసుకోవాలి. ఇలా మొత్తం దండం తయారు చేసుకోవాలి. మళ్ళీ పెటల్స్ గుచ్చుకుంటూ ఇలా మొత్తం దండం తయారు చేసుకోవాలి. ఇలా మనకి ఎంత లెంత్ కావాలి, మన పూజా రూమ్ దర్వాజా ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పొడవుని మనం తయారు చేసుకోవాలి. చేసుకొని చివరి హ్యాంగ్ చేయడం కోసం ఇలా ఒక రింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్ హ్యాంగింగ్స్ని దీనికి జాయిన్ చేసుకోవాలి. రెండు గోల్డ్ బీడ్స్ మధ్యలో మనం దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన గంటకున్న ఈ దారాన్ని ఇలా తీసుకొని రెండు గోల్డ్ బీడ్స్ మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముడివేసుకోవాలి. ఇలా రెండు గోల్డ్ బీడ్స్ మధ్యలో అన్ని గంటలను హ్యాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి చాలా బాగుంది కదా, ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్సారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.